శ్రోతలందరికీ నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. పట్టుదల, కృషి ఉంటే విజయం మన సొంతమే అంటున్నారు ఇద్దరు మహిళలు. వారి విజయ గాథలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. మారుమూల కుగ్రామంలో పుట్టి వెబ్ డెవలపర్ కావాలనే లక్ష్యం ఒకరిదైతే, ప్రపంచంలోనే అగ్రశ్రేణి ట్రాక్టర్ల కంపెనీని అభివృద్ధి చేయాలనే తపన మరొకరిది. వీరిద్దరి ప్రయాణం ఎంతవరకు వెళ్ళిందంటే బీబీసీ అతి ప్రభావశీలురైన మహిళల జాబితాలో చేరేంత వరకు. భారత నుంచి ఎంపికైన ఐదుగురిలో ప్రత్యేకంగా ఉంటుంది గౌరీ, చిందార్కర్, మల్లికా, శ్రీనివాసన్ల గమ్యం. అది మహారాష్ట్రలోని మారుమూల కుగ్రామం. ఆ ఊరిలో స్కూలు ఉండటమే గొప్ప, అతి తక్కువ సదుపాయాలున్న ఆ ఊరిలో కంప్యూటర్, ఇంటర్నెట్ అనే పదాలు వినడమే తప్ప చూసిన దాఖలాలు లేవు. ప్రపంచ పోకడ తెలియని ఆ స్కూల్ పిల్లలకు పాత పద్ధతి చదువులే తెలుసు. ఒక్కసారిగా 2009లో సోల్, అంటే సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ద్వారా ఇంటరాక్టివ్ పద్ధతి ఆరంభం కావడం ఆనందంతో గుండె ఆగినంత పనైంది 7వ తరగతి చదువుతున్న గౌరీ చిందార్కర్కి. ఆమెకప్పుడు 13 సంవత్సరాలు. సోల్ కోసం స్కూల్ గోడలంతా అద్దాలు బిగించిన ప్రత్యేకమైన ప్రయోగశాల నిర్మించారు. చకచక కంప్యూటర్స్ బిగించేశారు. అన్నింటికీ ఇంటర్నెట్ సదుపాయం పెట్టారు. పిల్లలందరూ ఒకే చోట కూర్చుని సోల్ విద్యను అభ్యసించడానికి కొంత విశాలమైన స్థలం కేటాయించారు. ఒకప్పుడు సోల్, ఇప్పుడు స్కూల్ ఇన్ క్లౌడ్. నల్లబోర్డుల మీద రాతల్ని చదివే పిల్లలు ఒక్కసారిగా కంప్యూటర్ చదువు చూసి హుషారెత్తిపోయారు. సోల్కు గురువులతో పనిలేదు, అన్నీ స్కైప్ పాఠాలే, అంటే ఇంటర్నెట్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. దీని ద్వారా పాఠాలు నేర్పించడానికి ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్, గృహిణులే కాక అమ్మమ్మలు ఉన్నారు. మొదట్లో వీరికి అర్థం కాదని మాతృభాష అయిన మరాఠీలోనే విద్యాబోధన ఉండేది. ఇంగ్లీష్లో బేసిక్స్, రైమ్స్ వచ్చేవి. అంతకుముందెన్నడూ వినని, మాట్లాడని కొత్త విషయాల్ని కూడా ఈ క్లాసు ద్వారా తెలుసుకున్నందున గౌరీలోని భయం పోయింది. వీరందరూ గురువులుగా కాక మంచి స్నేహితులుగా మారడంతో ఎన్నో విషయాల్ని స్వేచ్ఛగా నేర్చుకోగలిగింది. ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలోని దూర ప్రాంతాల వారితో ఇట్టే కలిసిపోయింది గౌరీ. ఆ విధానంలో చదివిన తొలి దేశీ విద్యార్థిని గౌరీ. గౌరీ ఉదయం 6:30కే స్కూల్కెళ్లేది. ఆ సమయంలో అమెరికాలోని థామస్ అనే వృద్ధురాలు స్కైప్ లోకొచ్చి బోధించేది. హాలిడే సమయంలో థామస్ కుటుంబంతో బీచ్కి వెళ్లే అలవాటు. కానీ గౌరీలో ఉన్న ఆసక్తిని గమనించిన థామస్ బీచ్ నుండే పాఠాలు చెప్పేది. ఇలా రోజు రోజుకి గౌరీలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ సోల్ ద్వారా అభ్యాసన కంటే అనుభవం ద్వారానే ఎక్కువగా నేర్చుకోగలిగింది. అన్ని విషయాలను ప్రాక్టికల్ గా తెలుసుకునేది. తనకొచ్చిన అనుమానాల్ని, అనుమానాలకి సమాధానాల్ని తనే స్వయంగా వెతుక్కునే ఆలోచనా శక్తిని పెంచుకుంది. ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలోని కంక్లావి SSPM కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతోంది గౌరీ. ఇప్పటికీ ఈ లెర్నింగ్ని, స్కూల్ ఇన్ క్లౌడ్స్ విద్యా విధానాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఓ రకంగా ఆమె నూతన విద్యా పద్ధతికి అంబాసిడర్లా వ్యవహరిస్తోంది. ఆమె విజయగాథ చూసి సొంతూరి విద్యార్థుల్నే కాదు, మరెన్నో మారుమూల ప్రాంతాల విద్యార్థుల్ని స్కూల్ ఇన్ క్లౌడ్స్ కు కనెక్ట్ చేసింది. ఇక ట్రాక్టర్ క్వీన్ విషయానికి వస్తే, ట్రాక్టర్లు వివిధ వ్యవసాయ పనిముట్ల పరిశ్రమను విజయవంతంగా నడుపుతోంది మహిళ మల్లిక శ్రీనివాసన్. మల్లిక పారిశ్రామికవేత్త, శివశైలం కూతురు. చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న మల్లిక చదువులోనూ తెలివైనదే. మద్రాసు విశ్వవిద్యాలయంలో MA ఎకనోమెట్రిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గుర్తింపు పొందిన 125 మంది విద్యార్థులలో మల్లిక ఒకటి. టీవీఎస్ మోటార్ కంపెనీ CMD వేణు శ్రీనివాసన్ ను పెళ్లాడింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమెకు సొంత కాళ్లపై నిలబడాలన్న కాంక్ష ఉంది. భర్త ముందు తన నిర్ణయాన్ని చెప్పింది. 1986లో టాఫే ట్రాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్ కంపెనీకి జనరల్ మేనేజర్ అయింది. కంపెనీ టర్నోవర్ ని 85 కోట్లకు చేర్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల సంస్థగా టాఫేని మార్చింది. ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం కంపెనీ ఆదాయాన్ని 1200 కోట్లకు చేర్చింది. ఆమె అహర్నిశలు కష్టపడి టాఫేని ప్రపంచంలోని 3వ స్థానం, ఇండియాలో 2వ స్థానంలో నిలబెట్టింది. మేటి CEO ఒకరిగా నిలిచింది. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్గా ఉంది. ఆమె విజయగాథ
మరెందరో మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు స్ఫూర్తినిస్తోంది.